गुड मॉर्निंग डियर चिल्ड्रन पदव तरगति विद्यार्थुक मन एडव चाप्टर निरूपक रेखा गणित वीडियो मन निन्नटी वीडियो चूसा मन नेक्स्ट रेंडु बिंदुल मध्य दूरा ये विधा कनुक्कोवालों वीडियो चूदा निरूपक तलंलोनी एवेनी रेंडु बिंदुल मध्य दूरा मन ए विधा कनुक्कोवालों मन चूदा దీనికి కోసం నేను ఇక్కడ ఒక గ్రాఫ్ పేపర్ ని నిరూపక తలంలో తీసుకున్నాను ఇక్కడ a x1 y1 అనేవి ఒక బిందువు అదే విధంగా b x2 y2 అనేది ఇంకొక బిందువు ఈ ఒక తలంలో రెండు వేరువేరు బిందువులను తీసుకున్నాను ఈ x1 y1 x2 y2 ఈ రెండు బిందువుల మధ్య దూరాన్ని మనము కనుక్కోవాలి मन की निन्नटी वरकू निन्नटी वीडियो मन एक्स अक्षानिकि समांतरंगा उंटे एं चेसिनाम मॉड ऑफ एक्स टू माइनस एक्स वन तीसुकुन्नाम ओकवेळ वै अक्षानिकि समांतरंगा उंटे मॉड ऑफ वै टू माइनस वै वन लेदा मूल बिंदुवु नुंडि ओक बिंदुवु मध्य दूरं कनुक्कोवाली अंटे रूट आफ् एक्स स्क्वेर प्लस वै स्क्वेर अने मूडु सूत्रालनु चूसिनामु ఈ రోజు రెండు వేరు వేరు బిందువులు ఒక తలంలో ఉన్నప్పుడు ఆ బిందువుల యొక్క మధ్య దూరాన్ని మనం ఏ విధంగా కనుక్కోవాలో చూద్దాం దీని కోసం a x1 y1 b x2 y2 రెండు బిందువులను తీసుకున్నా ఈ ఒక తలంలో xy అనే నిరూపక తలంలో ఇక్కడ a నుండి మరియు b నుండి x అక్షానికి రెండు లంబ రేఖలు తీసుకున్నాను ap అనేది ఒక లంబ రేఖ bq అనేది మరొక లంబ రేఖ అదే విధంగా ఏం చేసినా ఇక్కడ bq మీదకి ac అనే మరొక లంబ రేఖను తీసుకున్నాను ac అనే మరొక లంబ రేఖను తీసుకున్నాను ఇక్కడ ఇక్కడ నేను చెప్పినే ఇక్కడ ఉన్నాయి x అక్షం మీదకి గీసిన లంబ రేఖలు ap అండ్ bq మరియు a ని c ని కలిపినం ఏ విధంగా కలిపినం ac లంబం bq అయ్యే విధంగా ac లంబం bq అయ్యే విధంగా కలిపినము ఇప్పుడు ఏమ ఏర్పడింది ap q c అనేది ఏమ ఏర్పడింది ఒక చతురస్రం ఏర్పడింది అంటే నాలుగు భుజాలు కూడా సమానంగా ఉంటాయి అంటే PQ ఎంతైతే ఉంటదో AC కూడా అంతే ఉంటుంది ఇక్కడ మనం PQ ని ఏ విధంగా కనుక్కోవాలి అంటే ఇప్పుడు మూల బిందువు నుండి Q వరకు గల దూరం ఎంత అంటే B నిరూపకంలో x ఎంత ఉంది x2 అంటే OQ is equal to ఎంత ఉంటది x ఉంటది ఇక్కడ రాసుకుందాం OQ is equal to x2 అదే విధంగా OP ఎంత ఉంటది మూల బిందువు నుండి A బిందువుకు గల నిరూపకం ఎంత x1 OP is equal to ఎంత x1 మనకు PQ కావాలి PQ ని ఏ విధంగా రాసుకోవచ్చు PQ is equal to ఏ విధంగా రాయొచ్చు OQ minus OP OQ minus OP OQ ఎంత ఉంది x2 minus x1 PQ ఎంతైతే వచ్చింది ఎంత వచ్చింది మనకి x2 minus x1 మరి ఇక్కడ మనము PQ ఎంతైతే ఉంటదో AC కూడా అంతే ఉంటది సో దేర్ఫోర్ PQ is equal to AC is equal to ఏం రాయొచ్చు x2 minus x1 అదే నేను ఇక్కడ రాశాను అంటే మనకు ABC త్రిభుజంలో AC వచ్చింది అదే విధంగా BC రావడానికి ఏం తీసుకుందాం y నిరూపకాలను తీసుకుందాం ఇక్కడ BQ అనేది ఏంటిది y కి గల దూరం B y2 కి గల దూరం BQ is equal to ఏం రాయొచ్చు y2 మరి QC QC అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత దూరంలో ఉంది y నిరూపకము y1 దూరంలో ఉంది qc is equal to y1 మరి మనకి ఇదేం కావాలి bc కావాలి కదా bc ని ఎలా రాయొచ్చు bc is equal to ఏం రాయొచ్చు bq minus qc రాస్తాను అప్పుడు ఏమైతది bq ఏమో y2 minus y1 అవుతుంది bc అనేది y2 minus y1 అవుతుంది ఇక్కడ bc is equal to y2 minus y1
ఇప్పుడు మనం ఏబీసీ లంబకోణ త్రిభుజాన్ని తీసుకుందాం. త్రిభుజం ఏబీసీ లో లంబకోణ త్రిభుజం ఎందుకు అంటే ఇక్కడ మనము లంబాన్ని గీసుకున్నాం కాబట్టి ఏమవుతది అది లంబకోణ త్రిభుజం అవుతుంది. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఏంటిది కర్ణము స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు భూమి స్క్వేర్ ప్లస్ ఎత్తు స్క్వేర్. అదే రాసుకుందాం ఇక్కడ మనము ఏబి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏసి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్. ఏబి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏసి ఎంత వచ్చింది మనకి పిక్యూ ఇస్ ఈక్వల్ టు ఏసి ఎంత వచ్చింది ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ స్క్వేర్ ప్లస్ బిసి ఎంత వచ్చింది వై టూ మైనస్ వై వన్ స్క్వేర్. మనకి की కావాల్సిందేంటిది ఏబి మధ్య దూరం మాత్రమే స్క్వేర్ వద్దు కాబట్టి ఏబి ని తీసుకుంటే స్క్వేర్ తొలగిస్తే ఇక్కడ ఏమవుతది రూట్ వస్తది x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ మొత్తానికి అండర్ రూట్ వస్తది. అంటే ఒక తలంలో వేరు వేరుగా ఉన్న ఏవైనా రెండు బిందువుల యొక్క మధ్య దూరానికి ఫార్ములా ఏమొచ్చింది మనకి AB is equal to under root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఏవైనా రెండు బిందువుల యొక్క నిరూపకాలు ఇచ్చినట్లయితే మనం మధ్య దూరం కనుక్కోవడానికి ఈ ఫార్ములాని మనం ఉపయోగించవచ్చు. ఈ ఫార్ములాని ఉపయోగించి బిందువుల యొక్క మధ్య దూరాన్ని మనము కనుక్కోవచ్చు. ఏంటిది అది AB is equal to under root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఇప్పుడు మనము దీని మీద ఒక రెండు మూడు ప్రాబ్లమ్స్ చేద్దాము. చేస్తే మనకి ఐడియా వస్తుంది మధ్య దూరాన్ని ఎలా కనుక్కోవాలి అనే దాని మీద ఒక రెండు మూడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ మనకి ఉదాహరణ ఏమిచ్చిండు బిందువులు ఏ నాలుగు మూడు బి ఎనిమిది ఆరుల మధ్య దూరాన్ని కనుక్కోండి అన్నాడు. సో నిన్న ఇందాక మనం చూసిన ఫార్ములా ప్రకారం ఏంటిది ఏమేమి ఉన్నాయి నాలుగు మూడు ఇంకొకటి ఏముంది బి ఎనిమిది ఆరు ఈ రెండింటిని తీసుకున్నాం. దీన్ని ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ అనుకుందాం. ఎక్స్ వన్ ఇస్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు నాలుగు y1 is equal to 3 ఆ విధంగా x2 8 y2 ఏంటిది 6. సో మధ్య దూరం కదా మధ్య దూరానికి ఫార్ములా మనకి ఇందాక ఏమొచ్చింది మధ్య దూరం is equal under root of x2 minus x1 whole square plus y2 minus y1 whole స్క్వేర్. ఈ ఫార్ములా ప్రకారం మనం చేద్దాం. ఏం లేదు సింపుల్ గా ఇందులో ఫార్ములా గుర్తున్నట్లయితే మనకు దీంట్లో ఆ విలువల్ని అప్లై చేస్తే సరిపోతుంది. అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ ఎంత ఉంది ఎనిమిది మైనస్ ఎక్స్ వన్ ఎంత నాలుగు హోల్ స్క్వేర్ వై టూ ఆరు మైనస్ వై వన్ ఎంత మూడు హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్ ఎనిమిది మైనస్ నాలుగు ఎంత నాలుగు స్క్వేర్ ప్లస్ ఆరు మైనస్ మూడు మూడు స్క్వేర్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. నాలుగు నాలుగు స్క్వేర్ అంటే నాలుగు నాలుగు ఎంత పదహారు మూడు స్క్వేర్ అంటే మూడు మూడు ఎంత తొమ్మిది. ఇప్పుడు పదహారుకి తొమ్మిదిని మనం ఏం చేయాలి కలపాలి. పదహారు తొమ్మిది ఎంత ఇరవై ఐదు. మరి రూట్ ఇరవై ఐదు యొక్క విలువ ఎంత వస్తుంది దాని యొక్క వర్గమూలం ఎంత మనకి ఐదు ఐదు యూనిట్లు. రూట్ ఇరవై ఐదు ఇస్ ఈక్వల్ టు ఎంత ఐదు యూనిట్లు. ఏబి మధ్య దూరం ఎంత వచ్చింది ఐదు యూనిట్లు. అంతే సింపుల్. ఎక్స్ వన్ వై వన్ అనుకోవాలి ఎక్స్ టూ వై టూ అనుకోని అప్లై చేయాలి. అదేవిధంగా క్రింద ఇవ్వబడిన బిందువుల మధ్య దూరం కనుక్కోండి. సేమ్ ఇందాక అట్లానే చేద్దాం. ఎక్స్ వన్ ఇస్ ఈక్వల్ టు ఏడు వై వన్ ఇస్ ఈక్వల్ టు ఎనిమిది అదేవిధంగా ఎక్స్ టూ మైనస్ రెండు వై టూ ఎంత ఉంది మూడు ఉంది. మైనస్లు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. మధ్య దూరానికి ఫార్ములా ఏముంది మధ్య దూరం ఇస్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్. ఇది ఫార్ములా కదా. మనకి ఫార్ములా వచ్చిన ప్రతిసారి ఏం చేయమనుకుంటున్నాం బాక్స్ కొట్టమంటున్నాం కదా.
బాక్స్ కొట్టండి ఈ విధంగా సరిపోతుంది ఇప్పుడు ఈ విలువల్ని దీంట్లో అప్లై చేద్దాం x2 ఎంత ఉంది -2 దీనికి బ్రాకెట్ పెట్టుకోండి -x1 ఎంత 7 హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఎంత 3 -8 హోల్ స్క్వేర్ దిస్ ఇస్ ఈక్వల్ ఇక్కడ రెండు మైనస్ లు ఉన్నాయి రెండు మైనస్ లు ఉన్నప్పుడు ఏం చేయాలి రెండు మైనస్ లని మనం కూడుకోవాలి 2 7 ఏమవుతుంది 9 9 స్క్వేర్ -9 స్క్వేర్ ప్లస్ 3 -8 ఎంత వస్తది -5 హోల్ స్క్వేర్ బ్రాకెట్ లో మైనస్ ఉండి స్క్వేర్ చేసినప్పుడు ఏమవుతుంది మనకి స్క్వేర్ అనేది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది సో 9 స్క్వేర్ ఎంత 9 9 ల ఎంత 81 5 స్క్వేర్ 5 5 ల ఎంత 25 81 కి 25 కలిపితే ఎంత 106 106 అంతే మధ్య దూరం ఎంత 7 8 మైనస్ 2 3 బిందువుల యొక్క మధ్య దూరం ఎంత రూట్ 106 దీని సింప్లిఫై చేస్తే చేయొచ్చు లేదా అలా ఉంచిన సరిపోతుంది ఇంకొకటి ఇప్పుడు దీంట్లోనే ఇంకొక సమస్య చూద్దాం దీంట్లో నుంచి మనం x1 is equal to ఏం రాయొచ్చు 8 y1 is equal to ఎంత 6 x2 is equal to 2 y2 is equal to 0 మధ్య దూరానికి సూత్రం ఏంటిది ఫార్ములా నోటికి రావాలి వస్తే మనం దీని మీద మనకి చాలా సమస్యలు ఉన్నాయి ఒక అభ్యాసం అంతా దీని మీదనే ఉన్నది కాబట్టి మనకి ఈ ఫార్ములా అనేది నోటికి రావాలి చదవడం కూడా రావాలి ఏంటిది అండర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 whole square. This is equal to, avilvalni apply chedam x2 entundi 2 minus x1 entundi 8 2 minus 8 whole square plus y2 entundi 0 minus y1 entundi 6 whole square. This is equal to, 2 minus 8 enta 6 minus 6 whole square. Sinna minus 6 enta దీని కూడా ఏమవుతుంది మైనస్ ఆరు హోల్ స్క్వేర్ జాగ్రత్తగా గమనించండి మైనస్ వచ్చిన ప్రతిసారి బ్రాకెట్ పెట్టుకుంటున్న మనకి విలువలలో తేడా రాకుండా ఉండడానికి ఆరు స్క్వేర్ ఆరు ఆర్ల 36 మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ ఇది కూడా 36 ఎంత 72 మా 72 ని ఇంకా సింప్లిఫై చేయొస్తదా మరి మనం కాసాగు పద్ధతిలో చేసుకుంటూ వెళ్ళొచ్చు రెండు 36ల రెండు 18ల రెండు 9ల 3 3ల జతలు చేసుకోవాలి కదా 2 ఒక జత అయింది 3 ఒక జత అయింది అంటే ఇంత 2 3ల 6 6 రూట్ 2 ఈ విధంగానైనా రాసుకోవచ్చు 6 రూట్ 2 బిందువుల యొక్క మధ్య దూరం నెక్స్ట్ మనం ఇంకొక ఉదాహరణని చూద్దాం బిందువులు ఏ 4 2 బి 7 5 సి 9 7 లు ఒకే సరళ రేఖపై ఉన్నాయి అని చూపండి ఒకే సరళ రేఖ మీద ఈ మూడు బిందువులు ఉన్నాయి అని చూపెట్టాలి ఒకే సరళ రేఖ అంటే ఏంటిది ఒక సరళ రేఖని ఈ విధంగా గీసుకుందాం ఇక్కడ ఒక ఏ బిందువుని తీసుకుందాం ఇక్కడ ఒక బి బిందువుని తీసుకుందాం ఇక్కడ ఒక సి బిందువుని తీసుకుందాం ఏ ఎంత ఉంది 4 2 ఉంది బి ఎంత 7 5 సి ఎంత ఉంది 9 7 ఈ బిందువులు ఉన్నాయి ఈ మూడు ఒకే సరళ రేఖ మీద ఉన్నాయి అంటున్నారు అంటే ఏంటిది అర్థం ఈ ఏ బి మధ్య దూరం కనుక్కోవాలి బిసి మధ్య దూరం కనుక్కోవాలి మనం ఏసి మధ్య దూరం కనుక్కోవాలి ఒకవేళ ఈ రెండు మధ్య దూరాలను కలిపితే ఏసి వచ్చిందనుకో ఇవి ఒకే సరళ రేఖ మీద ఉన్నట్టు ఒకవేళ రాలేదు అంటే ఈ సి అనే బిందువు ఈ సరళ రేఖ మీద కాకుండా ఎక్కడో 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 ఉన్నట్టు చూద్దాం అంటే మనం ఏం చేయాలి ఇందులో మూడింటి మధ్య దూరాలు కనుక్కోవాలి మొదట ఏబి మధ్య దూరాన్ని కనుక్కుందాం ఏబి మధ్య దూరం ఏబి మధ్య దూరం ఏబి బిందువు యొక్క నిరూపకాలు ఏమున్నాయి మైనస్ 4 కామా 2 ఇంకోటి ఏముంది 7 కామా 5 ఇందులో డైరెక్ట్ ఫార్ములాలో అప్లై చేద్దాం ఇస్ ఈక్వల్ అండర్ రూట్ ఆఫ్ x2 అంటే 7 మైనస్ 4 హోల్ స్క్వేర్
प्लस ऐदु माइनस रेंडु होल स्क्वायर दिस इज इक्वल टू एंड आयचु एडु माइनस नालु एंता मूडु स्क्वायर ऐदु माइनस रेंडु कूडा एमवुतुंदी मूडु स्क्वायर मूडु स्क्वायर अंटे मूडु मूल तोम्मिदि इदि कूडा मूडु मूल तोम्मिदि मरि तोम्मिदि तोम्मिदि एंत अवुतुंदी रूट पद्धेनिमिदि अवुतुंदी रूट पद्धेनिमिदि एट्ला रासुकोवच्चु मनमु सिंपल गा तोम्मिदि रेंडुल पद्धेनिमिदि गा रासुकोवच्चु अप्पुडु तोम्मिदि बयटिकि वस्ते एमवुतदि मूडु रूट रेंडु अवुतुंदी अंटे एबी योक्क मध्य दूरं एंत वच्चिंदि मूडु रूट रेंडु वच्चिंदि అదే విధంగా BC మధ్య దూరం కనుక్కుందాం BC యొక్క నిరూపకాలు ఏమున్నాయి 7, 5 ఇంకొకటి ఏముంది 9, 7 మధ్య దూరం x2 - x1 x2 ఎంత ఉంది 9 - 7 హోల్ స్క్వేర్ 7 - 5 హోల్ స్క్వేర్ 9 మైనస్ 7 ఎంత 9 లోంచి 7 పోతే 2 స్క్వేర్ 7 లోంచి 5 అయినా కూడా 2 స్క్వేర్ 2 స్క్వేర్ 2 స్క్వేర్ 2 రెండ్ల 4 2 రెండ్ల 4 4 4 ఎంత రూట్ 8 8 ని ఎలా రాసుకోవచ్చు 4 రూట్ 2 గా రాసుకోవచ్చు 4 రెండ్ల 8 కదా మరి 4 యొక్క వర్గమూలం ఏమవుతది 2 రూట్ 2 एबी नेमो मूडु रूट रेंडु वच्चिंदी बीसी नेमो रेंडु रूट रेंडु वच्चिंदी इप्पुडु ए मरियु सी नी कनुक्कुंदाम एसी एमुंदी 4 2 निरूपकालु सी एमुंदी 9 7 निरूपकालु अंडर रूट आफ् एंत 9 माइनस 4 होल स्क्वायर प्लस 7 माइनस 2 होल स्क्वायर मन एट्लेम ऐडिया कदा एक्स टू माइनस एक्स वन वै टू माइनस वै वन दिस इज ईक्वल तुम नागते ईदू स्क्वायर एडु रेना ईदू स्क्वायर ऐदा इरवे ऐदा इरवे ईदू इरवे ईद इरवे ईद कलते याबे मर याबे ने रासकोवच्छु याबे ने रासकोवच्छु ईद पद याबे లేదా 25 రెండ్ల రాసుకోవచ్చు 25 ఇంటూ 2 మరి 25 యొక్క వర్గమూలం ఏమొస్తుంది 5 రూట్ 2 రూట్ 2 ఎందుకు రాస్తున్నాం 2 కి ఒక వర్గమూలం లేదు కాబట్టి రూట్ 2 రాస్తున్నాం ఇప్పుడు మరి AB + BC అవుతదా లేదా చూద్దాం AB + BC is equal to AC అవుతుందా లేదా చూద్దాం AB ఎంత వచ్చింది మనకి 3 రూట్ 2 प्लस बीसी रेंडु रूट रेंडु एसी एंत वच्चिंदी ऐदु रूट रेंडु मूडु प्लस रेंडु एंत ऐदु ऐदु रूट रेंडु कु ऐदु रूट रेंडु वच्चिंदी अंटे ए कामा बी कामा सी ले विधंगा उन्नायी ओके सरल रेख मीद उन्नायी एबी प्लस बीसी इज ईक्वल टू एसी गनक वच्चिनट्लयिते अवेमैतायि ओके सरल रेख मीद उन्नायी अला రాలేదు అంటే ఏంటిది సరళ రేఖ మీద లేవు సరళ రేఖ మీద లేకుంటా మూడో బిందువు ఇక్కన్నో 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 ఉంటది అప్పుడు ఏమ ఏర్పడుతది త్రిభుజం ఏర్పడుతది అలాంటిదే ఇంకొక సమస్య ఉంది చూద్దాం బిందువులు 3 2 -2 -3 2 3 లు ఒక త్రిభుజాన్ని ఏర్పరుస్తాయా సేమ్ ఇందాకనే అనుకున్నాం మనం ఒకే సరళ రేఖ మీద లేకుంటే ఏమ ఏర్పడుతది త్రిభుజం ఏర్పడుతది అనుకున్నాం అంటే దీనిని ABC అనుకుందాం AB + BC + AC మూడు అనుకుందాము AB + BC = AC రాకపోతే అవి త్రిభుజాన్ని ఏర్పరుస్తాయి ఇక్కడ ఫస్ట్ రెండు బిందువులను తీసుకుందాం మధ్య దూరాన్ని కనుక్కుందాం ఇక్కడ A 3 2 B -2 -3 తీసుకుందాం మధ్య దూరాన్ని కనుక్కోవాలి కదా AB మధ్య దూరం is equal to under root of x2 ఎంత ఉంది -2 - x1 ఎంత 3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 -3 - y1 ఎంత ఉంది 2 హోల్ స్క్వేర్ దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతది -2 -3 రెండు మైనస్ లు వచ్చినప్పుడు ఏం చేయాలి కూడుకోవాలి కదా -5 స్క్వేర్
ఇక్కడ కూడా మైనస్ 3 మైనస్ 2 మైనస్ 5 స్క్వేర్ సేమ్ ఇందాక అట్లానే వచ్చింది 5 స్క్వేర్ 5 స్క్వేర్ 5 5 ల 25 5 5 ల 25 25 25 ఏమవుతుంది రూట్ 50 అవుతుంది 50 ని ఎలా రాసుకున్నాం మనం 25 రెండు ల రాసుకున్నాం అప్పుడు ఏమొస్తుంది 25 యొక్క వర్గమూలం 5 రూట్ 2 కి అలానే ఉంటుంది అంటే మొదటి రెండు బిందువుల మధ్య దూరం ఎంత వచ్చింది 5 రూట్ 2 వచ్చింది తర్వాత రెండు బిందువులను తీసుకుందాం దీని b దీని c అనుకున్నాం కదా ఇప్పుడు b c తీసుకుందాం bc is equal to b బిందువులు ఏమున్నాయి minus 2 minus 3 ఉంది c ఎంత ఉంది 2 3 ఉంది అండర్ రూట్ ఆఫ్ x2 ఎంత 2 మైనస్ x1 ఏముంది మైనస్ 2 మైనస్ వచ్చింది జాగ్రత్తగా పెట్టండి y2 ఎంత 3 మైనస్ y1 కూడా మైనస్ 3 హోల్ స్క్వేర్ దిస్ ఇస్ ఈక్వల్ టు 2 మైనస్ మైనస్ 2 ఇక్కడ మైనస్ మైనస్ 2 మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది 2 ప్లస్ 2 ఎంత 4 స్క్వేర్ ఇక్కడ కూడా మైనస్ ఇంటూ మైనస్ प्लस मूड़ प्लस मूड आर आर स्क्वे नागू स्क्वेर अंटे ना पदहार आर स्क्वेर अंटे आर आर मुफ आर पदहार प्लस मुफ आर एम आर आर पन्े याबाई रे याबाई रेने रायचु मरी याब रे पदमू पदमू ना याब रे रूट पदमू इंटू नागु ఎట్లా రాసుకోవచ్చు నా 13 కి వర్గమూలం రాదు అంటే 2 రూట్ 13 2 రూట్ 13 గా రాసుకోవచ్చు ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దాం ac ని కనుక్కుందాం చివరి రెండు బిందువులని కనుక్కుందాం ఏంటి ఏంటి అవి 3 కామా 2 ఇంకోటి ఏంటిది 2 కామా 3 ac ac अंडर रूट आफ एक्स टू एंता रेंडु माइनस एक्स वन एंता मूडु होल स्क्वेर प्लस वाई टू मूडु वाई वन रेंडु होल स्क्वेर दिस इज इक्वल रेंडु माइनस मूडु एंता माइनस वकटी होल स्क्वेर मूडु माइनस रेंडु एंता वकटी स्क्वेर चिन्ना गोच्चे सिंदी माइनस वकटी स्क्वेर अंटे एंता वकटी प्लस वकटी स्क्वेर अंटे एंता वकटी 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 एंता रूट रेंडु మరి ab bc ac అవుతుందా లేదా చూద్దాం ab bc ac అవుతుందా ab ఎంత ఉంది 5 √2 2 √13 √2 వస్తుందా మరి ab ac ac అవుతుందా లేదా చూద్దాం 5 రూట్ 2 ప్లస్ 2 రూట్ 13 ఇస్ ఈక్వల్ టు రూట్ 2 అవుతుందా కావట్లేదు నాట్ ఇస్ ఈక్వల్ టు అవుతుంది కాబట్టి ఏమవుతది ఇది త్రిభుజాన్ని ఏర్పరుస్తాయా మరి త్రిభుజాన్ని ఏర్పరుస్తుందా లేదు అంటే ఇప్పుడు AB BC ఇస్ నాట్ ఇస్ ఈక్వల్ టు AC అంటే ఒకే సరళ రేఖ మీద లేవు అంటే వేరు వేరుగా ఉన్నాయి ఇప్పుడు ఇలా ఒకే సరళ రేఖ మీద లేవు మూడు బిందువులు లేకుండా రెండు బిందువులు ఇలా ఉన్నాయి మూడో బిందువు ఇలా ఎక్కడో ఉంటది అప్పుడు ఏమ ఏర్పడుతుంది త్రిభుజం ఏర్పడుతుంది ఇవి ఈక్వల్ అయితేనేమో ఒకే సరళ రేఖ మీద ఉన్నట్టు ఈక్వల్ కాలేదు కాబట్టి ఏమైతే దేర్ఫోర్ త్రిభుజాన్ని ఏర్పరుస్తాయి త్రిభుజాన్ని ఏర్పరుస్తాయి లేకపోతే ఇంకొకటి కూడా రాసుకోవచ్చు దీన్ని ఇంకా మనం రూట్ 2 రూట్ విలువల్ని కనుకొని సింప్లిఫై చేసుకుంటే ఏంటిది త్రిభుజం కావాలంటే ఏ రెండు భుజాల మొత్తమైన మూడో భుజం కంటే ఎక్కువగా ఉన్నట్లయితే అప్పుడు ఏమ ఏర్పడుతది త్రిభుజం యొక్క ధర్మాలలో ఉంటది కదా రెండు భుజాల మొత్తం మూడో భుజం కంటే ఎక్కువగా ఉండాలి అనేసి సో దాని ప్రకారం కూడా త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది అంటే మనం మధ్య దూరాన్ని కనుక్కోవడం బిందువుల యొక్క మధ్య దూరాన్ని కనుక్కోవడం వలన అవి త్రిభుజాన్ని ఏర్పరుస్తాయా లేదా ఒకే సరళ రేఖ మీద ఉంటాయా అనేది మనకు తెలుస్తుంది ఇంకొకటి ఏంటిదంటే మనం ఇందులో ఈ చాప్టర్ లో మనకి ఫార్ములాలు చాలా వస్తూ ఉంటాయి ప్రతి చాప్ అంటే ప్రతి ఎక్సర్సైజ్ కి ఒక రెండు మూడు ఫార్ములాలు సూత్రాలు వస్తూ ఉంటవి వీటిని గుర్తుంచుకోవడం కొంచెం కష్టం కాబట్టి
ఇలా ఒక పేపర్ మీద రాసుకోండి ఎప్పటికప్పుడు రివైజ్ చేసుకోండి ఇప్పుడు మనకి ఒక ఎక్సర్సైజ్ ఒక మధ్య దూరానికి ఒక నాలుగు ఫార్ములాలు వచ్చాయి x అక్షానికి సమాంతరంగా y అక్షానికి సమాంతరంగా మధ్య బిందువు నుండి రెండు వేర్వేరు బిందువుల నుండి మధ్య దూరాన్ని ఎలా కనుక్కోవాలని ఈ ఒక మధ్య దూరం మీదనే మనకు ఈ నాలుగు ఫార్ములాలు వచ్చాయి కాబట్టి ఒక పేపర్ మీద రాసి మనకు పెట్టుకుంటే ఎప్పుడు ఏ ఫార్ములా కావాలంటే ఆ ఫార్ములాని మనము ఉపయోగించుకోవచ్చు మీకు ఇందులో ఏదైనా ప్రాబ్లం అర్థం కానట్లయితే కామెంట్ పెట్టండి నేను సాల్వ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ చిల్డ్రన్